మార్మూల్ శివాజీ గారు, సాయి ప్రసాద్ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీలు, భద్ర అబ్బారావు గారు, చాలా మంది ఉన్నారు. అందరూ పేర్లు చెప్పినట్టుగానే భావించండి. ఇది మీరు ఎక్కడో పూర్వజన్మలో చేసుకున్న కుటుంబం, నేను కాదు, మా అమ్మ నాన్న వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలం చేత నాకు లభించినటువంటి వరం. ఎందుచేత నేను పుట్టింది ఒక్కనే, అక్క లేరు, చెల్లె లేరు, అన్న లేరు, తమ్ముడు లేరు. కానీ మా అమ్మ గిరిజనంలో పుణ్యం చేసింది, ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది కుటుంబ సభ్యులను ఇచ్చింది. వీళ్ళందరి ద్వారా 23 డిసెంబర్ అంటే మా అన్న లేదా మా తమ్ముడు మా బిడ్డ పుట్టినరోజు వేడుకలు చేయాలి. చూడండి, ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం, ఇది ఒక పండుగ మాదిరిగా మీరు జరుపుతున్నటువంటి కార్యక్రమం. నేను ఉదయం ప్రతి సంవత్సరం ఒక 25 సంవత్సరాలుగా ఉదయమే తిరుమల వెళ్ళటం అనేటువంటిది అలవాటు. అది మారకపోయిన మీ బంధం ఎంత గొప్పదంటే, పొద్దున్న 2:30 లేచాను, 6:30 పూజ అయింది, 10:08 ఫ్లైట్ కరెక్ట్గా 2 నిమిషాల ముందు వచ్చారు ఫ్లైట్ ఎక్కడానికి. 2 నిమిషాల ముందు వచ్చి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి ఇంకా తొందరగా రావాలి ఈ ప్రోగ్రాం. కానీ మన పార్టీ ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయమంటే వల్ల కొంత ఆలస్యమైంది. ఆలస్యమైనా కూడా మీరు ఎక్కడ జోరు హుషారు ఏమి తగ్గలేదు. మీ ఇంటి బిడ్డని మరింత మెండుగా ఆశీర్వదించమని ఆ రోజు కూడా అడుగుతూ ఉన్నాను. రాజకీయం అనేది సేవ చేయడానికి ఒక మార్గం, సేవ చేయడానికి లభించిన వరం రాజకీయం. ఆ రాజకీయాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే సేవ చేయడానికి తప్ప వేరే దానికి కాదనేటువంటిది స్పష్టంగా చెప్పగలను. ఆ సేవకులనే పదానికి రామచంద్రపురం వేదిక కావాలి, సేవకులనే పదానికి రామచంద్రపురం వేదిక కావాలి.
చూశాను నేను ఆ రోజు స్వచ్ఛ రామచంద్రపురం, స్వేచ్ఛ రామచంద్రపురం, సేవా రామచంద్రపురం. ఇవాళ ఉదయం ఇప్పుడు ద్రాక్షారానికి మొదలెట్టిన తర్వాత ఇది మూడు అయిపోయి స్నేహ రామచంద్రపురంగా మారిపోయింది. ఇవాళ మనకి స్నేహ రామచంద్రపురంలో మనం అందరం అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడా కూడా ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం లేనటువంటి వాళ్ళుగా ఉన్నాం. ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామాన్ని కొనసాగిస్తున్న ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అధికారం వచ్చిన తర్వాత కొంచెం యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ తగ్గి చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ చిట్టు గారు ఉన్నాడు ఏదో చోత్రుడు పక్కనొచ్చి సర్పంచ్ గారు, పెంటర్ గారు, బాబురావు గారు చూడండి ఎంత శ్రీరామచంద్రపురం కదా అనగా శ్రీరామచంద్రపురం మారిపోయింది. మరొకసారికి బంద రామచంద్రపురం చేద్దాం. మనందరం బంధువులు రామచంద్రపురం వారుతామని సందర్భంగా మనం చేస్తూ సెలవు.